And honestly, ilanti efficiency unte I think everywhere every industry would flourish. And I only hope people like him multiply. He is definitely, I guess, a producer's dream. And thank you very much. Ante naaku actually chala delicate ga undi ee teaser launch cheyadam, deeni gurinchi maatladadam, ivanni naaku teliyadu. Ante usually I know naaku paatam telusu telugulo kabatti dubbing telusu. కానీ దాని గురించి ఎవరు ఇలా స్టేజ్ మీద యూనో దాని గురించి మాట్లాడటానికి ఎవరు అనలేదు ఇన్నేళ్ళు. సో ఇట్స్ కైండ్ లిటిల్ యా సో సారీ ఐ కిక్ టు కిషోర్ సారీ. సో బట్ ఐ రియలీ విష్ దిస్ ఫిల్మ్ ఇస్ అ హ్యూజ్ హ్యూజ్ సక్సెస్. ద టీజర్ చాలా ఇంట్రీగింగ్గా ఉంది అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ద టీజర్ సపోజ్ టు డూ, create enough interest. So he's done that and thank you so much. Oh, I also wish my husband Rahul and my favorite Venela Kishore only the very best for this film and for the future, the music director as well. I hope to work with you in the future. See, I'm getting my work done in the side. Thank you, thank you. Happy Diwali andi. Ram director ma Jakkanna cinema ki co-director ga panchesadu. Appude atanu talent gurtunchi oka hero tho city kuda epichanu. అనివార్య కారణం వల్ల కుదరలేదు. తర్వాత ఈ కథ వచ్చి నాకు చెప్పాడు, చాలా బాగుంది, అసలు ఇలాంటి కథ కొత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది రామ్ చేయమని చెప్తే, సరే మా టీం కలిసి మేము చేసుకుంటున్నాం సార్, ఇది మేమే చేసుకుంటాం అంటే ఇష్యూ ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. అలాగే రాహుల్ గారికి ఈ అతని మీదున్న ఇన్ని రోజులు దృష్టి అంతా పోయి ఈ దృష్టితో పెద్ద సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. అలాగే వెన్నెల కిషోర్ గారు ఇంకా అతని గురించి చెప్పాల్సిన పని లేదు, అతను లేకుంటే సినిమాలు లేవు ఈ రోజుల్లో, అది అందరికి తెలిసిన విషయమే. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మా ఎడిటర్ ఉద్ధవ్ గారు అందరూ పేరు పేరున విషు ఆల్ ది బెస్ట్. పేరుకి వచ్చిన మీడియా అందరికి నమస్కారం అండి. దృష్టి టీజర్ లాంచ్ జెన్యున్గా డైరెక్టర్ గారు విషయం చెప్పాలి, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సాధారణంగా ఒక రాహుల్ కాళ్ళు స్లో మోషను, ఆ తర్వాత రాహుల్ కెమెరా, రాహుల్ కాళ్ళు, ఆ తర్వాత హీరోయిన్ టక్ టక్, తర్వాత హ్యాపీ దివాలి అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ జెన్యున్లీ థ్యాంక్ యూ, నన్ను కూడా పెట్టింది ఒక టీజర్లో. సో అదొక బోనస్ నాకు ఈరోజు. ఇంకా బేసిక్గా డైరెక్టర్ గారిని చెప్పాలంటే నేను అంటే ఫ్రాంక్లీ మీకు చెప్పేంత స్టేజ్ నాది కాదు, కానీ బాగా ఎంజాయ్ చేశానండి షూట్. ఎందుకంటే నాకు తెలిసి ఒక లంచ్ బ్రేక్లో ఒక 1 అవర్, తర్వాత రెస్ట్ రూమ్ బ్రేక్కి 10 మినిట్స్ ఒక 3 సార్లు. సో ఒక 1.5 అవర్ బ్రేక్ తప్పితే మామూలుగా షార్ట్ డివిజన్ కాదు అసలు. ప్రతి అసలు వాడకం అనేది ఎలా ఉంటుందో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. అసలు ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ఇంకా నేను ప్రిపేర్ వచ్చేస్తాను అన్నమాట. కొంచెం వీలైతే ఒక డైపర్ కూడా వేసుకుని వచ్చేవని ఆ రేంజ్లో తీశారు. పర్ఫెక్ట్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ అండ్ నాకు కరెక్ట్గా చెప్పారు డేట్స్ కూడా. అంటే భయ్య మాకు కావాల్సింది ఇక్కడ హాఫ్ డే, అక్కడ హాఫ్ డే, తర్వాత సెకండ్ హాఫ్, ఆ తర్వాత ఒకరోజు ఎక్స్టెన్షన్, అన్నీ పర్ఫెక్ట్గా జరిగినాయి భయ్య. రియలీ ఐ ఎంజాయ్డ్ ద వర్క్. అండ్ తర్వాత మూవీ డబ్బింగ్ చూస్తే నిజంగా ఇంత చేశాను అనిపించింది. థ్యాంక్ యూ, రియలీ లవ్ ద క్యారెక్టర్. ఇంకా మా రాహుల్ గురించి చెప్పాలంటే మామూలుగా నర్సింహ అని ఒక మూవీ ఉంటుందండి రజనీకాంత్ గారిది, పడియప్పారని ప్రకారం. అందులో శివాజీ గణేశన్ గారు మొత్తం అన్ని కోల్పోయి వెళ్ళిపోయేటప్పుడు మరి ఏంట్రా ఏంటి అన్న నీకు మరి ఏం చేసుకుంటావు అంటే ఇలా రజనీకాంత్ చూపిస్తారు అనమాట. సో నాకు ఫ్యూచర్లో ఎలాగో నేను ఎవరికి ఏమి ఇవ్వను, కానీ వీళ్ళు కోల్పోతే కానీ నువ్వు ఎలా బతుకుతారు అంటే నేను వీటిని చూపిస్తా. సో నాకు చాలా ఇష్టమైన పర్సన్, ఒక మై బెస్ట్ ఫ్రెండ్. ఒక రకంగా యుఎస్ నుంచి వచ్చిన తర్వాత ఇండియాలో పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయలేదు, ఒకటే ఇన్వెస్ట్మెంట్ చేశాను ఎమోషన్స్, అది మొత్తం వీడి మీద పెట్టా. ఐ రియలీ హోప్ ఇట్స్ ప్రాఫిటబుల్. అండ్ చిన్మయ్య గురించి ఏంటంటే షీఈస్ మై గార్డియన్ ఏంజిల్ అంట నేను. సో ఇట్స్ మై ఫ్యామిలీ. సో ఈ మూవీ నిజంగా చాలా మంచి హిట్ అవ్వాలి, ఎందుకంటే చాలా మంచి ప్రొడ్యూసర్స్, చాలా మంచి ప్రొడక్షన్, చాలా క్లారిటీతో ఉన్నారు. చాలా హ్యూజ్గా కాకుండా చాలా లిమిటెడ్లో జానర్కి ఎంత ఉండాలో అంత పెట్టి
ఎవ్రీ ఎమోషన్ కూడా ఎలా ఉండాలి దాని పక్కన ప్లాన్ చేసుకుని తీశారు. ఐ రియలీ విష్ దమ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ లాట్. థ్యాంక్స్ ఫర్ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఫస్ట్ థింగ్ రామ్ తన పేరే కాదు తన బిహేవియర్ అంతా కూడా అలాగే ఉంటుంది అండ్ ది కైండ్ ఆఫ్ వర్క్ వాట్ హి హస్ డన్. జనరల్గా ఒక మూవీ అంటే ఒక నెంబర్ ఆఫ్ డేట్స్ అనుకుంటాం, ఎలా అయితే ప్లాన్ చేస్తారో దానికంటే ఒకరోజు ముందే పంపించేసేవారు. మూవీస్ కమ్ అవుట్ వెరీ వెల్, టీజర్ ఆల్రెడీ చూసే ఉంటారు, సో నథింగ్ మచ్ ఐ కెన్ సే అబౌట్ ఇట్. అంటే ఎంత చెప్పినా ఇంకా తక్కువే ఉంటుంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఒకటే ఒక ముక్కలు చెప్తాను ఇప్పుడు ఈ సినిమా గురించి. మీరు ఆ స్ట్రెస్ ఫీల్ అవటం వినల్ కిషోర్ గారిది ఎలా ఉందో, మీరు ఈ సినిమా చూస్తే అలా స్ట్రెస్ ఫీల్ పోతుంది, స్ట్రెస్ అనేది మొత్తం పోయి మీరు హ్యాపీగా ఉండగలుగుతారు, అదొక్కటి మాత్రం చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. ఓకే, హ్యాపీ దివాళీ అడ్వాన్స్లో. డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మాది చాలా 7 ఇయర్స్ ఫ్రెండ్షిప్ అన్నమాట. అసలు అనుకోలేదు ఇంత చిన్న వరల్డ్ అని. నేను నా యాజ్ ఎ ప్రోగ్రామర్గా మూవీ ఇండస్ట్రీలో నేను పని చేసుకుంటుండే, అతను అతని డిపార్ట్మెంట్లో చేస్తుండే అనమాట. వన్ ఫైన్ డే ఫోన్ వచ్చి నువ్వు అదే నరేష్ కుమార్ అన్నా అంటే అవును అని, కలిసేదాకా తెలియలేదు దట్ మనోడే అని. ఇంకా నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. అందరికీ హ్యాపీ దివాళి. హ్యాపీ దివాళి. థ్యాంక్ యూ. యా, ఎమ్ స్క్వేర్ ప్రొడక్షన్స్ లైక్ ఇది మా ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ అందరం కలిసి చేసామండి మూవీ ఇది. సో దృష్టి, ఫస్ట్లీ ఇది చిన్మయ్య గారు చాలా థ్యాంక్స్ మీరు టీజర్ లాంచ్ చేసినందుకు. ఫస్ట్ టైం అనుకుంటారు రాహుల్ గారు చేయటం. సో మాకు యాక్చువల్గా లేడీ లక్ బాగా కలిసి వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చి సమంత గారు, తర్వాత ఇప్పుడు చిన్మయ్య గారు చేయటం, విఆర్ సో హ్యాపీ. అండ్ సురేష్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. ఆయన నన్ను చాలా సపోర్ట్ చేశారు, లైక్ హీజ్ మై మెంటర్. యాక్చువల్లీ ఆయన బ్యానర్లో సినిమా చేయాల్సింది, అది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా కుదరలేదు. సో హోప్ఫుల్లీ ఫ్యూచర్లో చేద్దాం అనుకుంటున్నారు. సో నెక్స్ట్ మా కెమెరామెన్, యాక్చువల్లీ ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ రావడానికి కారణం మా కెమెరామెన్ బాలరెడ్డి. ఆయన ఇవాళ వేరే షూటింగ్లో ఉన్నారు. సో అతని వల్ల ఇంకా మీరు ట్రైలర్ చూసినా మూవీ చూసినా తర్వాత మీకు అతని వర్క్ బాగా తెలుస్తుంది. అండ్ మా ఎడిటర్ గారు థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా కట్ చేశారు. అండ్ రవివర్మ గారు చాలా వండర్ఫుల్ ఆర్టిస్ట్, ఆయన ఆయన గురించి చెప్పాల్సిన లేదు, చాలా బాగా చేశారు మూవీలో, వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ అది. తర్వాత ఇంక వెన్నెల కిషోర్ గారు అంటే ఇంకా ప్రతి సినిమాలో ఆయన సరే మామూలుగా మాట్లాడుతున్నాం కాబట్టి చాలా చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ సూపర్. ఇప్పుడు ఆయన పర్ఫెక్ట్ పంచువాలిటీ అంటే ఆయనతో యాక్చువల్ నేను ఇంతకు ముందు 2-3 సినిమాలు చేశాను, తిక్క ఒకటి ఇంకోటి ఏదో చేసాము, బూచమ్మ బూచాడ సినిమా. యా యా. సో యాక్చువల్లీ ఆయనకి నాకు ఒక కామన్ పాయింట్ ఏంటంటే షూ సైజ్ కొంచెం ఆల్మోస్ట్ ఒకటే. ఈ షూ ఆయన తిక్క మూవీలో వదిలేస్తే నేను ఇది వాడుకుంటున్నాను. సో అదనమాట. సో నెక్స్ట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్, చాలా థ్యాంక్ యూ. అన్ని పనులు అతనే దగ్గర నుండి చేసుకున్నాడు, ప్రొడ్యూసర్తో కలిసి బిజీగా ఉంటే. సో ఇంకా ఫైనల్లీ హీరో గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. యాక్చువల్గా లాంగ్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాకే ఒక కథ చెప్పడం జరిగింది, తర్వాత ట్రావెల్ చేసాము, కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. ఈ జానర్ లాంటి ఇట్లాంటి జానర్ మూవీ యాక్సెప్ట్ చేసి చేయాలంటే కొంచెం గట్స్ కావాలి. పైగా అతను రెగ్యులర్గా లవ్ స్టోరీస్ లవర్ బాయ్ అనే ఇమేజ్ నుంచి కొత్తగా కొత్త ఇది కొత్త జానర్ అతనికి. సో హోప్ఫుల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్యామిలీ టు ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ మా డైరెక్టర్ గురించే చెప్పాలి. ఆయన చెప్పారు కదా ఈ అంటే ఆయనకి వేరే జానర్ ఇది, ఎప్పుడు లవ్ స్టోరీస్ చేస్తుంటారు, సో థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ అని నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అందరు అలానే ఊహించుకుంటున్నారు, నాకు ఇంకేదో చేయాలని ఉంది కానీ ఎవరు అంటే వేరే టైప్ స్క్రిప్ట్స్ తీసుకురావట్లేదు. సో ఇలాంటి ఒక స్క్రిప్ట్ తీసుకురాంచేందుకు నేను థ్యాంక్స్ చెప్పాలి. డిఫరెంట్గా ఏదో ఒకటి చేయడం ఫైన్లీ నాకు కూడా ఒక అవకాశం దొరికింది. అండ్ బాగా బాగా ఎంజాయ్ చేశానండి. అందరు చెప్పినట్టు ఇంతకంటే ఎఫిషియెంట్ టీంతో నేను ఎప్పుడు పని చేయలేదు. నాకు వచ్చి ఇన్ని డేస్లో సినిమాని ఫినిష్ చేయొచ్చు అన్నారు. నేను అదేంటండి కుదురుతుందా అన్న, దానికంటే 2 డేస్ తక్కువలో ఫినిష్ చేశారు కదా అనుకున్న దానికంటే 2 డేస్ తక్కువలో ఫినిష్ చేశారు. వెన్నెల కిషోర్ గారు చెప్పినట్టు చాలా ప్లాన్డ్ అండ్ దానికి మా డైరెక్టర్ అండ్ మా కో డైరెక్టర్ దుర్గా గారు అండ్ ది ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంత ఎఫిషియెంట్ షూటింగ్ ఎప్పుడు చేయట్లేదు, అన్బిలీవబుల్. అండ్ సినిమా చాలా సిన్సియర్ జానర్ సినిమా అండి. ఒక ఈ జానర్ అని చెప్పారు, ఆ జానర్ ఎగ్జాక్ట్లీ ఎంత సిన్సియర్గా తీయాలో అలానే తీశారు. మీకు ఎక్కడ ఏ డైవర్షన్స్ స్పీడ్ బ్రేకర్స్ అలాంటిది ఏం ఉండవు. బాగా ఎంజాయ్ చేశాం.
The entire cast, I'd like to thank all of them. Ravi Verma garu unnaru, all of them did a fantastic job. I think the lead cast has done a great job. And Pavani gunchi cheppali, nenu oka 1 week back inko cinema press release lo kuda press meet lo kuda cheppanu, ila telugu ammayi tho pan cheyadam jarigindi. So baaga enjoy chesanu because they speak the lines properly. Mem kuda baaga react cheyochani. Ee cinema lo kuda same, naaku back to back rendu ee cinema lo kuda telugu ammayine ma heroine. And vishayam cheppochu kada, she's a married girl andi, Pavani. And it was so nice. First day naaku director adigaru, ila Pavani adigindi మీ హీరోకి ఓకేనా, నేను మ్యారీడ్, ముందే చెప్పేయండి అని చెప్పింది అనమాట. సో నేనేం చెప్పానంటే నేను కూడా మ్యారీడ్ అండి, హీరోయిన్కి ఓకేనా అని అడగండి అన్నా. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ట్రెండ్. ఐ మీన్ ఈ మధ్య ఇప్పుడు సమంతకి పెళ్ళయింది, నిన్నే ఒక సినిమా రిలీజ్ అయింది. ఐ థింక్ యాజ్ మచ్ ఇస్ మేల్ యాక్టర్స్ గెట్ టు వర్క్ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్, ఫీమేల్ యాక్టర్స్ షుడ్ ఆల్సో గెట్ టు వర్క్. ఐఎమ్ వెరీ గ్లాడ్ ఆ డైరెక్టర్ కాస్ట్ మ్యారీడ్ గర్ల్ అండ్ మే దట్ ట్రైబ్ ఇన్క్రీస్. అండ్ యా, దట్స్ అబౌట్ ది కాస్ట్. కాస్ట్ తర్వాత కాస్ట్ గురించి చెప్పేశాను, కానీ మై బే మై వెండ్ల కిషోర్ గురించి చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ ది ఫిల్మ్ బ్రో. యూ యాడెడ్ సో మచ్ వాల్యూ టు ది ఫిల్మ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, చాలా ప్లాన్డ్గా సినిమా జరిగింది. అసలు మాకు అసలు బ్రేక్ అనేదే ఉండదు. దాంట్లో వెండ్ల కిషోర్ ఆ రోజు షూటింగ్ ఉంటే నాకు చాలు. నేను ఎంత ఎన్ని షార్ట్స్లు చేసినా, ఎంత బిజీగా ఉన్నా, నేను చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాను. అండ్ ఐ థింక్ ఆర్ సీన్స్ హావ్ కమ్ అవుట్ వెల్. డబ్బింగ్ చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. కిషోర్ భయ్ ఆ టైమింగ్ అస్సలు చెప్పక్కర్లేదు నేను. అండ్ అండ్ నాట్ జస్ట్ ఇన్ ద ఫిల్మ్, అవును మళ్ళీ కౌంటర్ వేస్తారు ఎందుకులే, నాట్ జస్ట్ ద ఫిల్మ్, లైక్ ఈ సెడ్, ఐ థింక్ హీస్ మోర్ దెన్ అ బెస్ట్ ఫ్రెండ్. ఐ థింక్ హీస్ మై పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ ఎప్పుడైనా డిప్రెస్డ్ ఫీల్ అయ్యంటే ఆయనకే ఫోన్ చేస్తాను, హీల్ టేక్ కేర్ ఆఫ్ మీ ఇమోషనలీ. ఆయన చెప్పినట్టు నా ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ కూడా మొత్తం ఆయన మీదే. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ బ్రో. సినిమా మాత్రం కాదు, ఎప్పుడు. So and not just for me, for Chinmay also, she loves Kishore as well, and we both love him. He's family, like they said. And about Naresh, nenu ee madhya Manu ani oka cinema ayana chestunnaru, that is also going to be up for release very soon. Aa cinema trailer chusaka naaku baaga nachindi. I was like, wow, fantastic visuals, fantastic music anukunna. Tarvata Ram vachi, he is a good friend of mine, ayane cheyabothunnaru music ani chepparu. Very very happy. సో మా టీజర్కి మంచి మ్యూజిక్ ఇచ్చారు, దయచేసి సినిమా కూడా మంచి మ్యూజిక్ ఇవ్వండి. లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ వర్క్ ఇన్ ద ఫిల్మ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ ఎం స్క్వేర్ ప్రొడక్షన్, వాళ్ళు ఇచ్చే సపోర్ట్ అండ్ కోఆపరేషన్ వల్ల ఇంత ప్లాన్డ్గా ఇంత స్మూత్గా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. లిటరలీ నాకు సినిమా ఈరోజు కథ విన్నట్టు ఉంది, కానీ సినిమా అయిపోయింది, టీజర్ లాంచ్ అయిపోయింది. ఆల్ ఫీల్స్ లైక్ అ డ్రీమ్. సో సిన్సియర్ జానర్ సినిమా అండి, చాలా ఎంజాయ్ చేశాను చేయడం. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ వాచింగ్ ఇట్ అస్ వెల్. ప్లీజ్ సపోర్ట్ ది ఫిల్మ్. థ్యాంక్ యూ. చూద్దాం విత్ ఇన్ అ ఫ్యూ మినిట్స్.